ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది? టీడీపీ వస్తుందన్న. ఎందువల్ల? జగన్ బాగా వ్యతిరేకత ఉంది. ఓకే, అట్లా చూస్తుంటాం కదా, ఆ విధంగా ఆలోచిస్తే కొద్దిగా టీడీపీకి ఎక్కువ అనుకూలం ఉందని అనిపిస్తుంది. కానీ చాలా మంది వైసీపీ కూడా సంక్షేమ పథకాలు బాగా చేసింది, మనీ అందరూ పంచింది. అరే, ప్రభుత్వం అధికారం ఉంటే ఎవడైనా పెడతాడు అన్న, పథకాలు పెట్టడం ఏముంది, ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? ఎవడైనా సరే, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా సరే, ఎవడు పెట్టినప్పటికీ, పథకాలు పెట్టినప్పటికీ కూడా ఎవడు సొంత డబ్బులు ఎవడు ఇవ్వడు, ప్రజల డబ్బే ప్రజలకు పంచుతారు. ఇన్నాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడు పంచలేదుగా, చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడు పంచలేదుగా. చందే ఎందుకు అవుతారు అన్న, సీఎం అర్థమైనా? ఇప్పుడు ప్రాపర్ గా చెప్పాలంటే నా గట్టిగా మాట, నాది ఏపీ కాదు. ఓకే, నా అక్కడ ఏమొస్తుంది, ఎంతవరకు వస్తుంది నాకు అవగాహన అయితే గట్టిగా లేదు, కానీ సోషల్ మీడియా ద్వారా ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పగలుగుతున్నా. అది నేను అంటే చంద్రబాబు నాయుడుకి జగన్ గారికి మధ్య తేడా ఏంటంటారండి? అట్లానే ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఉంటుందా, నా పాలన పైన పబ్లిక్ నిర్ణయిస్తారు, దాన్ని అర్థమవుతుందా, ఎవరు ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఏది ఎంతవరకు న్యాయం జరుగుతుంది ప్రజలకు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ, అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మాత్రం తెలుసుకుంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి అప్డేట్ వస్తుంది, ఆయన తిట్టడం కానీ, అది చేయడం కానీ, ఇది చేయడం కానీ. అప్పుడు నేను అన్నది ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండొచ్చు, జగన్ కానీ జగన్ సైకో అంటారు అందరు. ఎందుకంటారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడికి ఎవరు మాట్లాడతారు అట్లా కావాలని? ఎవరు మాట్లాడారు, ఆయన చేసే పనులు నచ్చకనే కదా వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆయనకు నమ్మి ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు, ఏది మంత్రి సీఎం పదవి ఇచ్చినప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. ఇది ఒక్కసారికి అయిపోదు కదా ప్రభుత్వం అనేది, ఎవరికైనా ఆశ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు రేపు అనే ప్రతి దాని మీద ఉంటుంది. ఇప్పుడు మంచిగా చేస్తేనే రేపటికి ముందుకెళ్తాం, ఉన్నది కదా ఇంతవరకే వాడుకుంటా, తర్వాత నన్ను ఎవడేం చేస్తాను అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు, దాన్ని ప్రజలే చెప్తారు, అది ఆ రకంగా ఉంటుంది. అంటే 2024లో టీడీపీ జనసేన పొత్తు అయితే అధికారంలోకి వస్తుంది అంటారు? ఇక పొత్తు అయినా కాకుండా టీడీపీ అయితే వస్తుంది ఫస్ట్, ఎందుకంటే జనసేన మీద నాకు కూడా ఇదివరకు కొద్దిగా ట్రస్ట్ ఉండే పనుకునే, అంటే మంచి ఫ్యాన్ అయితే కాదు, కానీ ఇష్టం అనేది ఒకటి ఉంటుంది కదా పబ్లిక్ ఒపీనియన్ బట్టి. ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, మంచి కూడా మంచి సహాయం చేస్తాడు అట్లని కాదు, కాకపోతే ఏంటంటే ఆయన సొంతంగా పార్టీ పెట్టినప్పుడు నిలబడాలి. రాజకీయంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ మంచి చేయాలని ఎవడైతే కోరుకుంటాడో వాడు కొద్దిగా రిజల్ట్ వచ్చేంత వరకు నిలబడాలి. అది కాకుండా ఆయనకి ఫాలోయింగ్ ఉండే బాగానే, ఒకటేసారి రావాలంటే ఎవడు వస్తాడు, ఎవరి వల్ల కాదు, రాజకీయం సినిమా ఇండస్ట్రీ కాదు కదా, ఏదో ఎడిట్ చేసి ఓ ఒట్టగానే సపోర్ట్లు కొట్టడానికి. అయినా కానీ కొద్దిగా నిలబడి ఉంటే కొన్ని రోజుల తర్వాతనే రిజల్ట్ ఆయనకు దక్కేది. బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా క్రేజ్ అనేది పోయింది, పబ్లిక్లో పడిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే జిందాబాద్లు కొట్టినోళ్ళే పోలు చీలు కొడుతారు, వాడా వీడన్నట్టు దరిద్రంగా మాట్లాడుతారు సోషల్ మీడియాలో, ఆ రకంగా అయిపోయింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.